నమస్తే అండి, నా పేరు అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. నేను ఈరోజు మీకు క్లాసికల్ ఎలా రెడీ చేయాలో, క్లాసికల్ గెటప్ ఎలా రెడీ చేయాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, చూసి మీరు కూడా ఏదైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి. చూడండి దీనికి ఏ థింగ్స్ పడతాయో. క్లాసికల్ అంటే మెయిన్ మేకప్ అండి. మేకప్ తప్పకుండా, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా కూడా తప్పకుండా మనకు మేకప్ థింగ్స్ ఉండాలండి. ఇవన్నీ మేకప్ థింగ్స్ అన్నమాట. ఇవి షేడ్స్, ఇవి లిప్స్టిక్స్, ఇవన్నీ తప్పకుండా వాడాల్సి వస్తుంది మనము. ఇది ఆర్నమెంట్ అండి, ఒక లాంగ్ లెంత్ ఒకటి. ఇవి సూర్యచంద్రులు, ఇది ఒక నక్లెస్, ఇది పాపడ్ బిళ్ళ, ఇవి మాటీలు, ఇది వడ్డానం, ఇవి ముక్కుకు ముక్కర, ఇవి మువ్వలు. ఇది కన్సీలర్ అండి. కన్సీలర్ ని కొంచెం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే కొంచెం నలుపు రంగు, ఏమన్నా అమ్మాయి ఫేర్ గానే ఉందిలే గాని కొంచెం ఫ్రీ అవుతుంది అన్నమాట. పడితే మనకు నీట్ గా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట చెవులకి. మనకి ఎక్కడైతే స్కిన్ కనిపిస్తుందో అక్కడ వరకు మొత్తం నీట్ గా వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుందండి మేకప్. రౌండ్ రౌండ్ గా మసాజ్ చేసుకోవాలి. ఇది కాంపాక్ట్ అండి, కాంపాక్ట్ వేసుకోవాలి. కొంచెం షేడర్ కాంపాక్ట్ అయితే బాగుంటుంది. లైట్ షైనర్ సేమ్ వస్తుంది. కొంచెం ఫేస్ ఐ షేడ్స్ అండి ఇవి. మన కంటి రెప్ప వరకు, కన్ను గుడ్డు వరకు ఎంతవరకు ఉందో అంతవరకు వేసుకోవాలి. కొంచెం థిక్ వేయాలి, చిన్న పాప కదా, హెవీ మేకప్ కాబట్టి వేసుకోవాలి. కాకపోతే స్కిన్కు ఏ ప్రాబ్లం రాని ఐటమ్స్ ఉంటే చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మంచి బ్రాండ్ ఎంచుకుంటే బాగుంటుంది. ఇటువైపు కూడా అదే విధంగా వేసుకోవాలి. కొంచెం ఓపికతో రెడీ చేసుకోండి. మీ శ్రమ అంతా మీ పిల్లల అందంలో కనిపిస్తుంది, బాగుంటుంది. ఇక్కడ మన కన్ను ఎక్కడి వరకు అయితే ఉందో పిల్లలకి ఆ కన్ను వరకు వేసుకోవాలండి. ఈ కలర్ ఒక్క కలరు, తర్వాత పైకి ఇంకా వేరే కలర్ వేసుకోవాలి. మనం సారీ మ్యాచింగ్ ఏముంటే అది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పాపకైతే కొంచెం లైట్గా లైన్ లాగా ఉండొద్దు కాబట్టి కవర్ అవ్వడం కోసం వేస్తున్నా. చూడండి దగ్గరికి, ఈ విధంగా వేస్తే మనకు లైన్ అనేది ఇక్కడికి ఆపేసినట్టు ఉండొద్దు అన్నమాట. వేస్తూ వేస్తూ ఉంటే అంత కలిసిపోయినట్టు ఉండాలి. ఇలా గీత పెట్టినట్టుగా అనిపించొద్దు అన్నమాట. అందులో కలిసిపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలు పెట్టడం అనేది అర్థం కాకుండా ఉండాలి మనకు వేసినప్పుడు, షేడ్స్ వేసినప్పుడు. ఈ విధంగా కలిసిపోవాలి. ఇప్పుడు కొంచెం వైట్ షేడ్స్ వేసుకోవాలి, ఎందుకంటే మనం చిన్న పాప కదా ఐబ్రోస్ చేయలే కదా. ఐబ్రోస్ డార్క్ కనిపించాలంటే కొంచెం వైట్ వేసుకోవాలి. ఇక్కడ వేసుకుంటే మనకు ఉన్నంత వరకు ఐబ్రోస్ ఎక్కడికైతే ఉన్నాయో, ఈ కింద బ్లాక్ హెయిర్
కవర్ అయిపోతుంది అన్నమాట. పైన ఉన్న హెయిర్ థిక్ కనిపించేటట్టు లుక్ వస్తుంది మనకి. పైన కూడా కొంచెం లైట్ వేసుకుంటే పైన కూడా ఐబ్రోస్ ఎక్కడ వరకు ఉన్నాయో మనకి స్పెషల్గా గుర్తు తెలుస్తుంది అన్నట్టు. అదే విధంగా వేసుకోవాలి. మనం మొదలు పెట్టింది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఏ కలర్ అనేది కూడా అర్థం కాకుండా వేసిన కలర్లన్నీ కలిసిపోతూ ఉండాలన్నమాట. కొంచెంసేపు అయితే స్కిన్ కిందకి పోయి ఫెయిర్గా కనిపిస్తుంది అండి. ఇప్పుడు అట్లా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది కానీ ఇక్కడికి షేడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఐలైనర్ అండి, లైనర్ ప్లస్ కాజల్ అన్నమాట. చిన్న పాప కదా, 2-in-1 యూజ్ అవుతుంది ఇది. కళ్ళతోటే అందం వస్తుంది అండి. ఏ మేకప్ అయినా కళ్ళతోటి వస్తుంది కాబట్టి కొంచెం కంటి మేకప్ దగ్గర కేర్ తీసుకోవాలి మనం. తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కళ్ళకు పెడతాము కలిసరి. మనసు పెడితే ఈజీ ఉంటుందండి, లేకపోతే పిల్లల్ని మనం కొంచెం మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మార్చుకుంటే వాళ్ళు కోఆపరేషన్ ఇస్తారు మనకు. కాజల్లో కొంచెం సైడ్ ఎఫెక్ట్ వచ్చే తక్కువ ఉంటుంది కాబట్టి 2-in-1 ఇదే వాడుకోవాలి పిల్లలకి. లైనర్లు అంటే కొంచెం కెమికల్ కలుస్తుండొచ్చు. కళ్ళు కొంచెం పొడుగ్గా తీసుకోవాలి. ఇక్కడ చివరికి కళ్ళు మూసుకోవాలి. థిక్ కనిపించాలంటే కొంచెం డబల్ లేయర్ వేసుకోవాలి. పెన్సిల్ అండి, ఐబ్రో పెన్సిల్ చెప్పాను కదా నేను. లైన్ లాగా కొట్టద్దండి, ఇలా ఇలా వేసినామంటే హెయిర్లో కలిసిపోతుంది మనకు. ఐబ్రో పెన్సిల్ వేసినట్టు కనిపించదు. లైనర్ అండి, అవుట్ లైన్ వేసుకోవాలి. లిప్స్ ఏ విధంగా ఉన్నాయో వాటిని కొంచెం థిక్గా వేసుకోవాలి. మిడిల్ కొంచెం లైట్ వేసినా కవర్ అయిపోతుంది మనకు. అవుటింగ్ మాత్రం కొంచెం థిక్ వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడికి మనకు ఎడ్జ్ ఉందనేది తెలిసిపోతుంది అన్నమాట. లిప్స్ ఎడ్జ్ అనేది అర్థమైపోతుంది. లిప్స్టిక్ అనేది లైట్ వేయాలండి, లైట్ వేస్తే సెట్ అయిపోతుంది. లిప్ షైనర్ అండి ఇది, లిప్ షైనర్. లిప్స్టిక్ కొంచెం లైట్ వేసి షైనర్ కొంచెం హెవీ వేస్తే లిప్స్ బాగుంటాయి మనకు. ఇది క్లాసికల్ డ్రెస్ అండి. ఫస్ట్ ప్యాంట్ బ్లౌజ్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ హూక్స్లు వస్తాయండి. దీన్ని విధంగా నడుము కట్టేసుకోవాలి. తర్వాత
ఇవి కట్టేసేయాలి. పెట్టిన తర్వాత రెడీమేడ్ ఉంటుందండి, క్లాసికల్ డ్రెస్ రెడీమేడ్ ఉంటుంది కాబట్టి ఏం పెద్ద కష్టం ఉండదు, మనం ఈజీ వేసుకోవచ్చు. ఇది పళ్ళు ఈ విధంగా వస్తుంది అన్నమాట. దీన్ని కూడా నడుము కట్టేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హెయిర్ స్టైల్ చూడండి మీరు ఎలా వేస్తాను. డివైడ్ చేసుకోవాలండి. డివైడ్ చేసిన తర్వాత మిడిల్ పాపడ్ తీసుకున్న తర్వాత సైడ్ డివైడ్ చేసుకోవాలి. చేసి హెయిర్ అంతా ఇక్కడ వరకు తీసేసి ఇటు సైడ్ అటు సైడ్ తీసేసి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఇప్పుడు లూబ్ అన్నమాట. చూడండి ఇది ఇంతకుముందు చేయించిన కదా మీరు, నేను మీకు అది లూబ్ అన్నట్టు హెయిర్ లూప్ని దీంట్లోకి తొడగాలి. ఇట్లా తొడిగిన తర్వాత హెయిర్ని ఈ విధంగా చిక్కులు లేకుండా నీట్గా కోమ్ చేసుకోవాలి. నీట్గా కోమ్ చేసుకొని దీనికి రబ్బర్ బ్యాండ్ వేయాలి. దీనికి రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత హెయిర్ అంతా బ్యాక్ సైడ్ ఈ విధంగా అనుకోవాలి. చూసారు కదండి హెయిర్ స్టైల్, ఇది క్లాసికల్ హెయిర్ స్టైల్కు పైన కుప్ప వస్తుంది అన్నమాట. ఇది హెయిర్ స్టైల్ అన్నట్టు. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడున్న హెయిర్ మనం పఫ్ అవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని వెనకాల కలవకుండా ఈ విధంగా ఒక సైడ్ పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ టిక్ టాక్ పిన్ కానీ సైడ్ పిన్ కానీ మన దగ్గర అందుబాటులో ఏముంటే అది పెట్టేసుకోవాలి. ఇటువైపు కూడా అదే విధంగా కోమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న హెయిర్ అంతా నీట్ కోమ్ చేసుకొని జడేసుకోవాలి. తనకి సదరం అవసరం పడదండి, హెయిర్ పెద్దగా ఉంది కాబట్టి. నేను మామూలు జడేసేస్తున్నా. చూడండి కిందికి ఏ విధంగా వెళ్తున్నాను. డివైడ్ చేసుకోవాలి మూడు భాగాలుగా. డివైడ్ చేసిన తర్వాత ఈ హెయిర్ని ఈ విధంగా నీట్గా జడ మాదిరిగా అల్లుకోవాలి. కొంచెం టైట్గానే అల్లాలండి, ఎందుకంటే నాట్యం ఆడుతున్నప్పుడు హెయిర్ ఇబ్బంది పెట్టొద్దు, మధ్యలో ఊడిపోవద్దు. ఈ విధంగా వస్తుందండి హెయిర్ స్టైల్. కిందికి జడకుచ్చులు వేసుకొని ఫ్లవర్లు చుట్టేసుకుంటే సరిపోతుంది, కాకపోతే తను కొంచెం వెరైటీ డిజైన్ కావాలనింది. అందుకోసం నేను ఈ హెయిర్కి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి వేరే జడ అటాచ్ చేస్తా. చూడండి అది కూడా ఈ విధంగా కట్టేసుకోవాలండి. కట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ ఒకటి పైనుంచి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు తను జడకుచ్చులు అటాచ్ చేసిన జడను పెట్టమనింది. కొంచెము డాన్స్ కోసం కాదు, మేము మోడల్ కోసం రెడీ అవుతానింది అనమాట.
అందుకోసం నేను ఈ జడని యాడ్ చేస్తున్నా ఇక్కడ. ఇది రెడీమేడ్ అండి, ఈ విధంగా కట్టేసుకుంటే సరిపోతుంది మనకు. ఈ విధంగా బ్లాక్ థ్రెడ్ పెట్టి చుట్టేసుకోవాలి. కదలకుండా గట్టిగా పట్టుకొని చుట్టేసుకుంటే సరిపోతుంది మనకు. ఇదే విధంగా పిండి వరకు దారం తిప్పేసుకోవాలి. ఇప్పుడు వీటికి ప్రోటీన్స్ పెట్టేసి సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ కదలకుండా డ్యాన్స్ వేసినప్పుడు కూడకుండా కొంచెం ఫిక్స్ చేసి పెట్టేసుకోవాలి మనం. అది క్లాసికల్ హెయిర్ స్టైల్ అండి. క్లాసికల్ అంటేనే హెయిర్ లెంత్ తోటి వస్తుంది కాబట్టి మనకు ఇట్లనే వస్తుంది. పిల్లండి ఇది ఇంకా ఈ విధంగా కట్టేసుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ పిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు సూర్యచంద్రులు అండి, సూర్యచంద్రులు ఈ విధంగా వస్తాయి. ఇవి కూడా అదే విధంగా కట్టేసుకోవాలి. ఇది ఫిక్స్ కావడానికి చిన్న పిండి పెట్టుకోవాలి. షేడ్స్ వేసుకోవాలండి చిక్స్ మీద, ఎందుకంటే వాళ్ళు అభినయం ఇస్తున్నప్పుడు కొంచెం మెరుపు వస్తుంటే బాగుంటుంది. లైట్ పింక్ షేడ్లు ఇస్తే చిన్న పాప కదా, చెంపలు కూడా బాగా మెరుస్తాయి. నోస్ పైన సైడ్స్కి చిన్న దగ్గర కొంచెం బాగుంటుంది. పై చూద్దాం చూడండి, క్లాసికల్ అన్నమాట. క్లాసికల్ డ్రెస్ నన్ను రిక్వెస్ట్ చేశారు అందుకే రెడీ చేసిన నేను. చూడండి, రిక్వెస్ట్ చేసిన వాళ్ళే కాదు మిగతా వాళ్ళకి కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది, అందుకోసం చేసి పెట్టిన. అమ్మాయి ఎలా ఇంకా మీరు ఎలాంటి గెటప్స్ కానీ ఇంకే రకమైన పిల్లలకు సంబంధించిన ఏ రకమైన మేకప్ కైనా అడిగిన వెంటనే కాకపోయినా కొంచెం టైం తీసుకొని అయినా కూడా మీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తానండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి, పిల్లలున్న వాళ్ళందరికీ, పిల్లలున్నా లేకున్నా నచ్చిన వాళ్ళందరూ వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.